ఇప్పుడు మనం 8వ అధికరణం చూద్దాం. అప్రాయాధికరణము. ధ్యానం ఎప్పటిదాకా చేయాలి అనేది ఇక్కడ అనుమానం. ఇందులో ఒకటే సూత్రం ఉంటుంది. ధ్యానం చేస్తున్నాం సరే బాగానే ఉంది, ఎంతకాలం చేయాలి? కొంతకాలం చేసి మనం ధ్యానం చేయటం వదిలిపెట్టేయచ్చా, లేకపోతే జీవితాంతం చేయాలా, చచ్చేదాకా ధ్యానం చేస్తూనే ఉండాలా, ఏంటి పరిస్థితి? ఈ విషయాలు అడుగుతున్నాడు ఇక్కడ. దేవతల్ని ఉపాసన చేసేటప్పుడు మనకి ఈ ఉపాసన అనేక రకాలుగా చేస్తూ ఉంటాం చూడండి. కామ్య దేవతలు అని కొంతమంది దేవతల్ని మనం ఉపాసన చేస్తాం. ఏదో ఒక పర్టికులర్ పని కావాలి మనకి, ఆ పని ఈ దేవత వల్ల జరుగుతుంది. ఉదాహరణకి నీకేదో ఇప్పుడు శని మహాదశ బాగాలేదు అన్నారు, శని బాగాలేదు, ఆ శనికి జపం చేయాలి అన్నారు. ఆ శనికి జపం ఇప్పుడు చేస్తాం, ఆయన ప్రదక్షిణాలు చేస్తాం, నెత్తి నూనె పోస్తాం, రెండు కొబ్బరికాయలు కొడతాం, ఆ శని నువ్వులు తిలదానం చేసేస్తాం, అయిపోతుంది. అంతేగాని ఆ మర్నాడు నుంచి ప్రతిరోజు మనం శనిశ్వరుడికి అర్చన చేయటం లేకపోతే తిలాభిషేకం చేయటం ఇలా ఉండదు. కామ్యమైనటువంటి కర్మలు ఉన్నప్పుడు ఆ పని కోసం చేస్తాం, ఆ పని అయిపోగానే ఆ కర్మను వదిలేస్తాం, ఇంకా ఆ దేవతను కూడా మళ్ళీ ఉపాసన చేయమని వదిలిపెట్టేస్తాం. ఇలా ఈ ఉపాసనలో రకాలు ఉంటాయి. మరి కొన్ని రకాలైనటువంటి దేవతల్ని మనం ఇంట్లో తెచ్చి పెట్టుకున్న తర్వాత మరణించేదాకా ఉపాసన అనేది చేస్తూనే ఉంటాం. మనం మహామంత్రాలు ఏమన్నా ఉపదేశం తీసుకున్నాం అనుకోండి, ఆ మహామంత్రాలు మనం జపం చేస్తూనే ఉంటాం. ఒకవేళ ఒంటో బాగలేదు, మంచం ఎక్కాము అయినప్పటికీ మంచం మీద పడుకునే జపం చేస్తాం, చేయాలి, అలాగే ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ ధ్యానానికి కూడా ఇదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, ఎంతకాలం చేయాలండి? కొంతకాలం చేసి వదిలేయచ్చా, లేకపోతే జీవితాంతం చేయాలా? అయితే ఇక్కడ కొంతమంది అంటారు జీవితాంతం చేయక్కర్లేదు అండి అని, కానీ అది నిజం కాదు. ఈ ధ్యానము అనేది జీవితాంతం అంటే మరణించేదాకా చేయాల్సిందే. ఒక ఆటగాడు ఉన్నాడు, ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు. అతను మ్యాచ్ ఉన్నప్పుడే ఆడు, లేనప్పుడు ఆడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఎక్కడా మ్యాచ్ జరగటం లేదు, అయినప్పటికీ కూడా ఏదో ఒక స్టేడియంలో ఆయన ఆడుతూనే ఉంటాడు. ఎందుకండి? ఆడకపోతే ఆట మర్చిపోతాడు. వేద పండితుడు ప్రతిరోజు ఉదయం పడు కూర్చుని ఒక గంట రెండు గంటలు తాను నేర్చుకున్న వేదాన్ని వల్లే వెయ్యాలి, వేస్తాడు అంతే, లేదా మర్చిపోతాడు. కాబట్టి మనం చేసేవంటి పని, ప్రతిరోజు చేసే పని మనం తప్పక కూడా తీరాలి, లేకపోతే దాని గురించి మనం మర్చిపోతాం. ఇప్పుడు మనం కూడా చూడండి, రాయటం మానేసాం అనుకోండి, పేపర్ మీద పెన్ను పెట్టడం మానేసాము అనుకోండి, ఇప్పుడు మనం పెన్ను పెట్టలేదు, చాలా రోజులైంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం పెన్ను పెట్టాలి, సంతకం పెట్టాలి అన్నప్పటికీ కూడా చేయి ఉణుకుతుంది, అక్షరం పడదు, పెన్ను జరగదు, ఎందుకంటే మర్చిపోయినాం. ఇటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? నువ్వు 4 రోజులు ధ్యానం చేసి నా ఇక్కడ వచ్చేసిందండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకసారి ఒక చోట ఇదే జరిగింది. వాడు ఏదో ఓ మంత్రం తీసుకున్నాడు, నేను ఫలానా మంత్రం తీసుకున్నాను. సరే, ఏదో ఆ మంత్రాన్ని వాళ్ళు ఒకసారి చేసేట, ఓకే. ఆ దేవత కల్లో కనిపించిందట, ఓకే. ఇంకేముంది, మంత్రం సిద్ధించేసింది, నేను ఆ మంత్రాన్ని ఇంకా చేయక్కర్లేదు అన్నాడు. అలా వదిలిపెట్టడానికి వీరలేదు. నువ్వు ఆ మంత్రాన్ని జీవితాంతం చేస్తూనే ఉండాలి. నువ్వు వదిలేస్తే మంత్రంతో పాటుగా దేవత కూడా వెళ్ళిపోతుంది, నీకు ఉపయోగమే ఉండదు. ఇప్పుడు ధ్యానం కూడా అంతే. నువ్వు జీవించి ఉన్నంతకాలం ధ్యానం అనేది చేస్తూనే ఉండాలి, లేకపోతే ఆ ధ్యాన ప్రక్రియ నువ్వు మర్చిపోతావు పూర్తిగా.
కాబట్టి మరణ పర్యంతము ఈ ఉపాసన అనేది చేసి తీరాలి అని చెప్తూ ఉన్నారు 8వ అధికరణలో.